हेलो यूवर्स वेलकम टू लक्ष्मी तेलगम्मई इवा ने मे मुझे पै इंट्रेस्टिंग वीडियो तो मार अद्को मुझे क्रोत मैं चैनल चुनाव उठाएंगे मे फ्रेंड्स अंड फैमिल मेंबर्स अंदर की शेयर चेंडी लाइक चेंडी एंड अलग कमेंट चेंडी वीडियो ने एंडिंग वरकू स्किप चूँ अब वीडियो अने क्लियर अर्थम हो सो इंक आलस रही मैं वीडियो के लिए ऐक्चुअली इवा वीडियो एंटे ఇప్పుడు రెయినీ సీజన్ వచ్చేసింది మరి మళ్ళీ మనము కొత్త సీడ్స్ పెట్టుకోవాలి కొత్త మొక్కలు తెచ్చుకోవాలి సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో వాటి అన్నిటికంటే కూడా ముందుగా మనకు కొన్ని వర్క్స్ ఉన్నాయండి అదేంటి అంటే ముందుగా గార్డెన్ క్లీన్ చేయడం తర్వాత వచ్చేసి సెకండ్ స్టెప్ వచ్చేసి పాట్స్ నింపుకోవడం అన్నమాట ఇప్పుడు మనం గార్డెన్ అయితే క్లీన్ చేసేసాం కాబట్టి పాట్స్ అయితే నింపుకుందామండి పాట్స్ నింపుకొని పెట్టుకుంటేనే మనకి సీడ్స్ వేసుకోవడానికి రెడీగా ఉంటాయి అన్నమాట అప్పటికప్పుడు హడావుడి పడకుండా పార్ట్స్ అనేది నింపుకొని పెట్టుకోవాలన్నమాట రెడీగా సో ఇప్పుడు నేను అదే పని చేయబోతున్నానండి ముందుగానే పార్ట్స్ అనేవి నింపుకొని పెట్టుకుంటే మనకి సీడ్స్ తెచ్చుకునేటప్పటికే ఈజీగా మనం అయితే డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు అన్నమాట సో అదన్నమాట సో ఇంకెందుకండి ఆలస్యం రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాము యాక్చువల్లీ ఏంటి అంటే మనకి పాత మట్టి ఉంది కదా సో ఈ పాత మట్టి అనేది కొంచెం మనం ఎలాగో లాస్ట్ ఇయర్ వాడాం కదా లాస్ట్ ఇయర్ రెయినీ సీజన్లో అనేది మనం స్టార్ట్ చేసాము సో అప్పుడైతే మనము ఈ పార్ట్స్ అన్నీ కూడా నింపుకోవడం అనేది అయితే జరిగింది ఆఫ్ కోర్స్ మధ్య మధ్యలో మనము జీవామృతం కానివ్వండి జీవన ఎరువులు కానివ్వండి అట్లాంటివి ఇస్తూనే ఉన్నాము అయినప్పటికీ కూడా మనం వాటర్ అది వేసినప్పుడు వెళ్ళిపోతుంటాయి కదా సో మరి వాటికి ఉన్నటువంటి బలమంతా కూడా వెళ్ళిపోయి ఉంటుందన్నమాట సో అందుకని చెప్పేసి మనం దాన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా నేనైతే కొన్ని కుండీలల్లో కొన్ని థర్మాకోల్ బాక్సులలో ఉన్నటువంటి మట్టి అంతా కూడా తీసి నేను ఆరబెట్టుకున్నానండి ఎందుకంటే వాటిలో ఏమన్నా వేరు తెగులు పురుగులు కానివ్వండి అట్లాంటివి ఉంటాయి కదా గాజు పురుగులు అట్లాంటివి ఏమన్నా బ్యాక్టీరియా చెడ్డ బ్యాక్టీరియా అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా నెమటోడ్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా పోతాయన్నమాట సో అందుకని చెప్పేసి ఇవాళ ఎండ మధ్యాహ్నం ఫుల్గా వస్తుందని చెప్పేసి ఎండకైతే వేయడం జరిగింది సో ఎండకు పోసిన తర్వాత ఈ విధంగా మొత్తం అంతా కూడా ఎండిపోయింది కదా సో ఇంకా మనం నింపుకుందాం కుండీలు అని చెప్పి పైకి వచ్చాను కదా నేను కరెక్ట్గా అన్నీ కలుపుకొని ఇంకా కుండీలు నింపుదామనే టైంకి ఫుల్గా మబ్బు కమ్మేసిందండి నల్లగా సో ఇంకా పైన ఎక్కువసేపు ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి నేనైతే దబదబ వేరే పార్ట్స్లోకి ఎత్తేసి పక్కన పెట్టేసి కిందికి వెళ్ళిపోయినాను అనమాట సో నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ నింపేసుకున్నాను సో ఇప్పుడు నేను మిక్స్ వచ్చేసి ఏమేం కలుపుతున్నానంటే ఇది ఎర్రమట్టి అండి ఆల్రెడీ మనము వాడుకొని ఎండబెట్టుకున్నటువంటి పాటింగ్ మిక్స్లో అయితే మనకి కోకోపీట్ వర్మి కంపోస్ట్ అవన్నీ ఉంటాయి కదా సో ఇప్పుడు మళ్ళీ నేను ఏంది అంటే ఎర్రమట్టి కూడా కొంచెం కలుపుతున్నానండి ఇదేంటంటే ఇప్పుడు నేను ఎండబెట్టిన ఈ మట్టిని 50-50% చేస్తున్నాను అన్నమాట ఎందుకు అంటే హాఫ్ వచ్చేసి ఆకుకూరలకి ఇంకా మిగతా హాఫ్ వచ్చేసి వెజిటబుల్స్కి ఫ్లవర్స్కి అన్నమాట సో నేనేంది అంటే మీకు కొంత మోతాదులో మాత్రమే కలిపి చూపిస్తున్నానండి ఒక 3-4 పార్ట్స్ మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే ఒకేసారి ఎక్కువ కలపడం అనేది కుదరదు కదా సో అందుకని చెప్పేసి ఇది వచ్చేసి ఇసుక అండి ఇసుక వచ్చేసి మనము ఏంటి అంటే పసుపు అల్లము ఇట్లాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఆకుకూరలకు కూడా మనము ఇసుక అనేది కలుపుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఇసుక కలిపినటువంటి ఈ మట్టి ఏదైతే ఉందో నాకు ఆకుకూరలకు కూడా సరిపోతుంది అండ్ అలాగే పసుపు దుంపలకు కూడా సరిపోతుంది అన్నమాట యాక్చువల్లీ ఏంటి అంటే నేను పసుపు దుంపలు వచ్చేసి వేరే ఫ్రెండ్స్ ఇచ్చారు సో అవి తెచ్చుకొని నేను లాస్ట్ మంత్ ఐ మీన్ మే 21-22 ఆ టైంలో తీసుకొచ్చేసి డైరెక్ట్ నేను కుండీలో అనేది పెట్టేయడం జరిగింది సో అవి కొంచెం మొలకలు కూడా వచ్చేసినాయి అన్నమాట లీవ్స్ కూడా ఫామ్ అయ్యాయి బట్ ఏంటి అంటే ఇసుక లేకపోతే రెయినీ సీజన్లో దుంప అనేది కుళ్ళిపోతుందండి అందుకని చెప్పేసి నేను దాన్ని సేఫ్గా తీసి పక్కన పెట్టేసి ఇంకా ఇసుక అనేది కలుపుకుంటున్నాను అనమాట పాటింగ్ మిక్స్ రెడీ చేసుకుంటున్నాను ఎలాగో ఇప్పుడు మనము లీఫీ వెజిటబుల్స్ కూడా వేసుకోవాలి కాబట్టి రెండింటికైతే సరిపోతుంది అని చెప్పేసి కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇసుక కూడా వేసాం కదా ఇందులో వేపపిండి కూడా కలుపుతున్నానండి ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఆల్రెడీ ఉన్న పాత మట్టిలోనే ఎండబెట్టినటువంటి మట్టిలో రెడ్ సాయిల్ కొంచెం తీసుకున్నాను అండ్ అలాగే ఇసుక కొంచెం తీసుకున్నాను అండ్ అలాగే మనకి వేప పిండి కూడా తీసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి జీవన ఎరువులు ఏవైతే ఉన్నాయో ఇది నేను లాస్ట్ టైం మీకు చూపించానండి సూడోమోనాస్ ట్రైకోడర్మా బవేరియా వసియానా వ్యాము అవన్నీ కలిపి పెట్టుకున్నటువంటి మిక్స్ అన్నమాట జీవన ఎరువులు దీన్ని మనం స్టార్టింగ్లోనే వేసామంటే మళ్ళీ 6 మంత్స్ వరకు వేయాల్సిన అవసరం ఉండదండి సో ఇది ఏంటంటే బలాన్ని ఇస్తుంది మొక్కలకి
తర్వాత ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ సీవీడ్ తర్వాత వచ్చేసి బోన్ మీల్ ఇదంతా కలుపుకొని రెడీగా పెట్టుకున్నాం కదా అది కూడా వేసేస్తున్నాను అన్నమాట ఇది వచ్చేసి నేను ఎలా కలుపుకున్నాను ఏంటి ఏమేం వేసాను అనేది గనక మీకు చూడాలి అనుకుంటే గనక నేను లాస్ట్ టైం వీడియోస్ పెట్టున్నాను అవి చూడొచ్చండి నేను డిస్క్రిప్షన్ లో అయితే ఆ రెండు కూడా లింకులు ఇస్తాను సో అది కూడా ఒకసారి చూసేయండి వాటిలో నేను ఏం కలిపాను ఎలా తయారు చేసుకున్నాను అనేది కూడా మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చక్కగా కలిపేసుకుంటున్నానండి ఇక్కడ చూడండి 50% ఇసుక కలిపినోది 50% ఇసుక కలపనోది ఉందన్నమాట ఇసుక కలిపింది వచ్చేసి లీఫీ వెజిటబుల్స్ కి అండ్ పసుపు మామిడి అల్లము ఇలాంటి వాటికి ఉపయోగపడుతుందన్నమాట తర్వాత లీఫీ వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి ఇసుక కలిపిన దాంట్లో తర్వాత ఇసుక కలప అనేది ఏదైతే ఉందో అందులో ఏవైనా కూరగాయ మొక్కలు కానివ్వండి ఫ్లవర్స్ కానివ్వండి వేసుకోవచ్చు అన్నమాట ఓకే సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దీని క్వాంటిటీ వచ్చేసి మనకి ఒక బస్తా మనం ఏదైతే పాత సాయిల్ తీసుకుంటున్నామో కోకో పీట్ వర్మీ కాంపోస్ట్ అందులో ఎలాగూ ఉంటుంది ఆల్రెడీ మట్టి క్వాంటిటీ కూడా అందులో అయితే ఉంటుంది మనం స్టార్టింగ్లోనే కలుపుతాం కాబట్టి సో అందుకని చెప్పి ఇప్పుడు నేను మట్టి క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగానే తీసుకున్నాను ఒక బస్తా ఎరువుకి దానికి ఒక డబ్బా అంత తీసుకున్నానండి అంతే డబ్బా రెండు డబ్బాలంతా ఎర్రమట్టి తీసుకోవాలి తర్వాత ఇది ఏదైతే మనం ఇసుక కలుపుకున్నామో దాన్ని మనం ఒక పావు బస్తా అంతా కలుపుకున్నానండి బస్తా ఎరువుకి పావు బస్తా అంతా ఇసుక కలుపుకున్నాను వేప పిండి ఒక గుప్పెడండి ఒక రెండు మూడు గుప్పెళ్ళు అంత అండి సో మన గుప్పెడు పట్టుకుంటే ఒక రెండు మూడు గుప్పెళ్ళు వస్తుంది కదా అట్లా ఒక రెండు మూడు గుప్పెళ్ళు వేసేసుకొని బస్తా ఎరువుకి తర్వాత ఈ బవేరియా బసియానా కానివ్వండి ఐ మీన్ జీవన ఎరువులు కానివ్వండి ఎప్సమ్ సాల్ట్ మిక్స్ కానివ్వండి అవన్నీ కూడా గుప్పెడు గుప్పెడు వేసుకుని అయితే ఈ విధంగా అయితే నేను కలుపుకుంటున్నాను నేనేంటి అంటే లెక్కలు అనేది ఏం లేదండి అందాజుగానే వేసేస్తుంటాను తెలుసు కాబట్టి మీకు ఐడియా ఉండడం కోసం అయితే నేను ఈ క్వాంటిటీస్ అనేది చెప్పడం జరుగుతుంది ఈ విధంగా కలుపుకున్నానా ఇంకా దాన్ని పాటింగ్స్ డైరెక్ట్గా మనం పాటింగ్ మిక్స్ అనేది పాటింగ్స్లో ఎత్తేద్దామని చెప్పేసి అనుకునే లోపు ఫుల్గా మబ్బు పట్టి చినుకులు స్టార్ట్ అయిపోయినాయండి సో ఇంకా చేసేది ఏం లేక ఫట్ ఫట్ అనేసి దబదబా ఏదో ప్రస్తుతానికి అన్నట్టుగా వీటన్నిటిలలో ఎత్తేసానమాట ఇవి ఏవైతే నేను థర్మాకోల్ బాక్సులలోకి ఎత్తుతున్నాను ఇందులో వచ్చేసి నేను పసుపు దుంపలు మామిడి అల్లము ఇలాంటివి అయితే పెట్టుకుంటున్నాను వీటిలకైతే ఎత్తేసినా కానీ ఇంకా పాట్స్కి అయితే ఇప్పుడు కలపట్లేదండి ప్రస్తుతానికైతే సంచిలో నింపి పక్కన పెట్టుకునేసి రేపు పొద్దుటే వచ్చి మళ్ళీ అనేది నేను పాట్స్లో కలిపేసుకొని పార్ట్స్లో కలపడంతో పాటు ఏ సైజుకి మనం ఏ విధంగా పెట్టుకోవచ్చు ఎన్ని మొక్కలు పెట్టుకోవచ్చు అనేది కూడా నేను మీకు చెప్తానండి ఇందులో వచ్చేసి నేను మూడు థర్మాకోల్ బాక్సులు నింపుకున్నానండి మూడు థర్మాకోల్ బాక్సులలో కూడాను ఒక దాంట్లో మామిడి అల్లం ఒక దాంట్లో నల్ల పసుపు ఇంకొక దాంట్లో కస్తూరి పసుపు అయితే మూడింట్లో అయితే పెట్టుకున్నానండి నేను ఇవి మనం ఎట్లా నింపుకోవాలంటే 3/4 నింపుకోవాలండి ఈ కంటైనర్ ఏదైతే మనం తీసుకుంటున్నామో థర్మాకోల్ బాక్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు 3/4 అయితే మనం కలుపుకోవాలండి అంటే సగం కంటే ఎక్కువ ఎందుకు అంటే మనం వాటర్ అది పోసినప్పుడు కొంచెం అది తగ్గుతుందన్నమాట తగ్గినప్పుడు మనకి మళ్ళీ మనం మధ్య మధ్యలో ఎరువులు కలుపుతూ ఉంటాము గోమూత్రం కానివ్వండి ఇట్లాంటివి పోస్తూ ఉంటాము లేదంటే ఘనజీవామృతం వేస్తూ ఉంటాము మధ్య మధ్యలో వేప పిండి వేస్తూ ఉంటాము ఇలాంటివన్నీ మధ్య మధ్యలో వేస్తూ ఉంటాం కాబట్టి సో ఆడికి అనేది అది మనం కిచెన్ కంపోస్ట్ వేసేటప్పుడు లెవెల్గా ఈక్వల్గా సరిపోతుంది అన్నమాట సో మనం 3/4 కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట ఐ మీన్ దానికి 3/4 అనేది నింపుకోవాలి ఏ కంటైనర్కైనా కూడా ఇప్పుడు ఇదైతే మనం ఇసుక కలపకుండా ఉన్నటువంటి మిక్స్ అండి సేమ్ రెండు సేమ్ కలుపుకున్నాను కాకపోతే అందులో ఇసుక వేసుకున్నాము ఇందులో అయితే ఇసుక వేసుకోలేదు ఇది కూడా మొత్తం అంతా కలిపేసుకుని మనము పాట్కి నింపుకోవాలన్నమాట ప్రస్తుతానికైతే అంత టైం లేదండి చినుకులు పడుతున్నాయి కాబట్టి నేను ఈ గ్రో బ్యాగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఈ గ్రో బ్యాగ్లలో వేసేసుకుంటున్నాను మళ్ళీ మార్నింగ్ వచ్చేసి నేను పాట్స్కి ఎలా నింపుకోవాలనేది చూపిస్తానండి మార్నింగ్ అంటే ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని మాత్రం అనుకోవద్దు ఇదే వీడియోలో అది కూడా కంటిన్యూ ఉందండి మరి అదేదో అప్పుడే చూపించవచ్చు కదా అంటే అప్పటి వరకు దీన్ని ఇలా వదిలేసామంటే కనుక మనం ఇంత కష్టపడి చేసిందంతా వృధా అయిపోతుందండి వర్షం బాలైపోతుంది అనమాట మొత్తం అంతా కూడా అందుకనేసి బ్యాగ్స్లో వెత్తేసి టేబుల్ మీద పెట్టేసుకుని జాగ్రత్తగా కప్పేసి వెళ్తున్నాను అనమాట దీనికి
ఎందుకంటే మనం ఇంత కష్టపడి జీవన ఎరువులు అన్నీ కలుపుకున్నాము, జాగ్రత్త కలుపుకున్నాము, ఇప్పుడు వర్షానికి మొత్తం అంతా పోతుంది కదా. సో అందుకని అఫ్కోర్స్ మీకు డౌట్ రావచ్చు, రేపు ఒకవేళ మీరు మొక్కలు పెట్టిన తర్వాత అయినా కానీ వర్షంలోనే పెడతారు కదా అప్పుడు పోతాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. అఫ్కోర్స్ పోతాయండి. కాకపోతే ఏంటంటే మనము ఇలా పెడితే ఏమవుతుందంటే మట్టి అదంతా కూడా కింద వాటర్తో పాటు వెళ్ళిపోతుంది. ఓకే, అదే పాట్స్లో నింపుకున్న తర్వాత మట్టి పాట్లోనే ఉంటుంది, దాని సారం పోతుంది. పర్వాలేదు, మనం అవి ఇవి మళ్ళీ కిచెన్ వేస్ట్ కానివ్వండి అట్లాంటివి యాడ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మళ్ళీ దానికి అనేది సఫిషియంట్గా వచ్చేస్తాయి అన్నమాట, దానికి కావాల్సిన బలం అంతా కూడా. సో అదనమాట, ప్రస్తుతానికైతే వీటిలో నింపేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇవైతే ఈ థర్మాకోల్ బాక్స్లు అయితే పెట్టేశానండి, వాటి ప్లేస్లో అవి పెట్టేశాను. ఇంకా తర్వాత వచ్చేసి అవన్నీ నాటుకోవాలి. దుంపలు అయితే రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి మనం పాట్స్ నింపుకుందామండి. వచ్చేసాను నేను పాట్స్ దగ్గరికి. ఇది వచ్చేసి 8 నెంబర్ పాట్ అండి. మనం ఏంటంటే ఈ 8 నెంబర్ పాట్స్ ఏంటి అంటే ఫ్లవర్కి వాడుకోవచ్చండి. ఫ్లవర్ ప్లాంట్స్కి అయితే మనము 8 నెంబర్ పాట్ అనేది వాడుకోవచ్చు. చిన్న చిన్న ఫ్లవర్స్ ప్లాంట్స్కి, పెద్ద పెద్ద మందారాలు అట్లాంటివి కాకుండా చిన్న కనకాంబరాలు కానివ్వండి, చామంతి కానివ్వండి, లేదు అంటే బాల్సం కానివ్వండి, ఇలాంటి వాటికి చిన్న చిన్న వాటికి మనము దీన్ని అయితే వాడుకోవచ్చు. జినియా కానివ్వండి, దాలియా ఇలాంటి చిన్న చిన్న వాటికి అయితే ఇది వాడుకోవచ్చు అండి. మరీ పెద్ద వాటికైతే 8 నెంబర్ కుండి అయితే పనికిరాదు, కొంచెం పెద్ద కుండి తీసుకోవాలి. దీంట్లో మనం ఒక ప్లాంట్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఇది వచ్చేసి 10 నెంబర్ పాట్ అండి. ఈ 10 నెంబర్ పాట్లో మనం రోజ్ ప్లాంట్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే వెజిటబుల్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. 10 నెంబర్ పాట్లో అయితే మనము ఒక వెజిటబుల్ మొక్క పెట్టుకోవచ్చు అండి. మిర్చి కానివ్వండి, టమాటా కానివ్వండి, బ్రింజల్ కానివ్వండి, ఏదైనా సరే 10 నెంబర్ పాట్లో ఒక ప్లాంట్ వెజిటబుల్ ప్లాంట్ పెట్టుకోవచ్చు, లేదంటే రోజ్ ప్లాంట్ అట్లాంటిదైనా కానీ ఒక ప్లాంట్ అయితే మనం పెట్టుకోవచ్చు అండి. మీరు అనుకోవచ్చు మొక్కలు ఇప్పుడు ఎందుకు చూపించట్లేదు, ఓన్లీ పాట్స్ నింపుకునేది మాత్రమే చూపిస్తున్నారు అనుకోవచ్చు. నేను మొక్కలు అయితే ఇప్పుడే పెట్టుకోనండి, ఎందుకంటే అవన్నీ సీడ్స్ ట్రేలో వేసుకోవాలి, చేసుకోవాలి, టైం పడుతుంది కాబట్టి. ప్రస్తుతానికైతే నేను కుండీలు అయితే నింపుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం పెద్ద కుండీ తీసుకుంటున్నానండి. మనం 12 నెంబర్ సైజ్ అయితే తీసుకుంటున్నాము. ఇంకో విషయం ఏంటంటే పాట్ సైజుని బట్టి మనము 2-3 మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి గ్రో బ్యాగ్స్ అయితే ఇది 19x20 ఏమో ఉందండి. ఇది ఇది చూడండి, ఇది వచ్చేసి 12 నెంబర్ సైజ్ అండి. ఈ పాట్లో వచ్చేసి మనము 2 మొక్కలు అయితే పెట్టుకోవచ్చు అండి. వెజిటబుల్ ప్లాంట్స్ ఏవైనా వెజిటబుల్ ప్లాంట్స్ 2 మొక్కలు అయితే ఈ కంటైనర్కి సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అయితే పెట్టుకోవద్దు, ఒక మొక్క పెట్టుకున్నా పర్వాలేదు. అయితే ఒక మొక్క పెట్టుకోవచ్చు, లేదంటే 2 పెట్టుకోవచ్చు, అంతకంటే ఎక్కువ అయితే పెట్టుకోవద్దండి. ఎందుకు అంటే దీంట్లో ఉండేటటువంటి ఆ న్యూట్రిషన్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి 1 లేదా 2 మొక్కల కంటే ఎక్కువ మొక్కలు పెడితే సరిపోదన్నమాట. సో అందుకని ఇది కొంచెం పెద్ద పాట్ కాబట్టి దీనికి నేను ఏంది అంటే అడుగున మనం గార్డెన్ వేస్ట్ ఉంటుంది కదా, గార్డెన్లో కట్ చేసిన ఇవి ఏమంటారు తీగలు కానివ్వండి, ఆకులు కానివ్వండి, ఇట్లాంటి వేస్ట్ ఉంటుంది కదా, అది గార్డెన్ వేస్ట్ అంతా కూడా అడుగున వేసేసుకుని తర్వాత నేను పాటింగ్ మిక్స్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం పాటింగ్ మిక్స్ వేసిన తర్వాత ఎలాగూ అది మనం రెగ్యులర్గా వాటర్ అది చేసేటప్పుడు కుళ్ళిపోతుంది, అడుగున ఆకులన్నీ కుళ్ళిపోయి అది కూడా కంపోస్ట్ కింద తయారవుతుందన్నమాట. సో ప్రస్తుతానికి మనకేంది అంటే మట్టి తక్కువ పడుతుంది, అలాగే మొక్కలకి ఈ యొక్క ఎండుటాకులు కుళ్ళిపోవడం వల్ల కూడా న్యూట్రిషన్ వాల్యూస్ అనేది అందుతాయన్నమాట. సో అందుకని చెప్పేసి అడుగున అది వేసుకున్నాను. చూడండి, ఇది కూడా 3/4 అనేది మనం నింపుకోవాలన్నమాట కుండి. సో ఇలా నింపుకున్న తర్వాత ఇందులో మనము 1 లేదా 2 మొక్కలు పెట్టుకోవచ్చు అండి, 2 కంటే ఎక్కువ మొక్కలు అయితే పెట్టలేము. చూడండి, ఈ విధంగా పాట్స్ అయితే నింపుకున్నానండి. ఇది వచ్చేసి లీఫీ వెజిటబుల్ కోసం నేను పెట్టుకున్నటువంటి ఇసుక కలిపిన మట్టి అండి. ఇందాక ఆల్రెడీ ఇసుక కలిపాము కదా, అది 1 బస్తా అయితే ఈ విధంగా పెట్టుకున్నాను నేను. ఇది వచ్చేసి లీఫీ వెజిటబుల్స్ అనమాట. లీఫీ వెజిటబుల్స్ వచ్చేసి నేను
5-6 వెరైటీస్ అయితే వేయబోతున్నాను బట్ అన్నీ కూడా నేను ఇట్లా పెట్టేసి చూపించలేను కదా సో అందుకని చెప్పేసి కొంచెం కొంచెం నింపుకుంటున్నానండి ఒకేసారి మొత్తం అయితే నింపుకోలేను ఈసారి ఏందంటే నాకు గార్డెన్ వర్క్ లో హెల్ప్ చేయడానికి మా వారు లేరు ఆయన బయట ఊరెళ్ళారు అన్నమాట సో అందుకని చెప్పేసి ఒకదాన్నే చేసుకోవాలి కాబట్టి అంత ఎక్కువ మోతాదులో నేను కలపలేను కదా అందుకే కొంచెం కొంచెం కలుపుకుంటున్నాను ఇప్పుడు ఈ లీఫీ వెజిటబుల్స్ వచ్చేసి ఈ విధంగా మనము లైన్ వైజ్ గా ఇట్లా మనం గీతల్లాగా గీసుకుని అందులో వేసుకోవాలండి ఎలా పడితే అలాగా పిచ్చి పిచ్చిగా చల్లేయకూడదండి ఇలా మనము ఒక లైన్ వైజ్ గా గీసుకొని వేసుకుంటే అవి కూడా బాగా పెరుగుతాయి అన్నమాట అంటే ఒకే దగ్గర గుంపు గుంపుగా ఇట్లా రాకుండా నీట్ గా పెరుగుతాయి అన్నమాట ఒక వరుసలో ఒక క్రమ పద్ధతిలో అదే గనక మామూలుగా మనం వెజిటబుల్ ప్లాంట్స్ పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా ఈ సైజ్ కంటైనర్ లో మనము ఒక నాలుగు అయితే పెట్టుకోవచ్చండి నాలుగు మొక్కలు అయితే పెట్టుకోవచ్చు ఇదేంది అంటే మనకి హైట్ తక్కువ ఉంటుందండి ఎందుకు అంటే ఇది లీఫీ వెజిటబుల్స్ ఇది కాబట్టి హైట్ తక్కువ ఉంటుంది ఇది 19/10 అనుకుంటాను అదే గనక ఇది హైట్ ఎక్కువ ఉంటే 19/19 19/20 అట్లా ఉంటాయి కదా సో అవేనంటే మనము ఇందులోనే హైట్ ఎక్కువ ఉంటుంది వెడల్పు సేమ్ ఉంటుంది హైట్ ఎక్కువ ఉంటుంది అది వచ్చేసి మనము వెజిటబుల్స్ కు వాడుకోవచ్చు సో అలాంటప్పుడు మనం ఒక నాలుగు మొక్కలు అయితే పెట్టుకోవచ్చు అన్నమాట సో ఇదండి మరి ఇవాల్టి మన పాటింగ్ మిక్స్ వీడియో అయితే మరి ఈ రైనీ సీజన్ కోసం మీరు కూడా ఈ విధంగా పాటింగ్ మిక్స్ అనేది రెడీ చేసుకోండి మీ మొక్కల్ని కూడా హెల్తీగా అయితే పెంచుకోండి ఆల్ ద బెస్ట్ అండి అందరికీ కూడా కొత్త గార్డెనర్స్కి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి మరి అప్పటి వరకు చూస్తూ ఉండండి లక్ష్మీ మీ తెలుగమ్మాయి బాయ్ టేక్ కేర్.